ఉదయం 4:30 నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి రాగా 47 ఏళ్ల అనుబంధాన్ని యూరప్ తో తెంచుకోవడంతో పలు దేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు బ్రిటన్ కు అవకాశం దక్కింది. కాగా 3.5 ఏళ్ల క్రితం నిర్వహించిన రెఫరెండం లో ప్రజలు బ్రెగ్జిట్ వైపు మొగ్గు చూపగా అది కార్యరూపం దాల్చడానికి ఇన్నేడు పట్టింది. ఇక బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని బోరిస్ చెప్పారు. నిర్భయ అత్యాచార దోషులకు ఉరిశిక్ష వాయిదా పడ్డంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. నరేంద్ర మోదీ ఈ సమయంలో నిర్భయ తల్లిదండ్రుల భావాలను మీరు గుర్తించగలరా? కోర్టులు కూడా ఉరిశిక్షను పోటీ పడి మరీ ఆలస్యం చేస్తున్నాయి. గతంలో నిర్భయ జంతువుల చేతిలో అత్యాచారానికి గురైతే తాజాగా మన వ్యవస్థ కారణంగా మళ్లీ అత్యాచారానికి గురైంది అని ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు శుక్రవారం గాంధీ హాస్పిటల్ కి చేరాయి. ప్రస్తుతం హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉన్న కరోనా అనుమానితులకు ఈ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. సస్పెక్టెడ్ కేసుల శాంపిల్స్ తో ట్రయల్స్ చేస్తుండగా ఈ కిట్స్ తో 5 నుంచి 6 గంటల్లోనే రిజల్ట్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. చైనా వుహాన్లో చిక్కుకున్న ఏపీకి చెందిన 35 మంది విద్యార్థులను ఎంబసీ ద్వారా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని కోరిన సీఎం కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, వీలైనంత త్వరగా వారిని ఏపీకి తిరిగి రప్పించాలని జగన్ తన లేఖలో కోరారు. కాగా ఎల్సీడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ట్రైనింగ్ కోసం వారంతా విశాఖ నుంచి చైనా వెళ్లారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలో నటించడంపై లోక్సత్త అధినేత జయప్రకాష్ నారాయణ్ స్పందించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు సొంత వ్యాపారం వృత్తిని చేపట్టడంలో తప్పు లేదన్నారు. చట్టబద్ధమై ధర్మబద్ధమైన ఆదాయం సంపాదించుకోవడానికి సంచయిషి అవసరం లేదన్నారు. తన ఆదాయం కోసం తన చుట్టూ ఉన్న వాళ్ల భవిష్యత్ కోసం పవన్ సినిమాలో నటించడాన్ని అందరూ హర్షించాలన్నారు. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. 3వ తేదీ ఉదయం 10:10 విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం అదే రోజున 12:50 విశాఖ విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లి తన స్వగృహానికి చేరుకుంటారు. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం భూ ప్రకంపనలు సంభవించాయి. చింతలపాలెం మండలం వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 26 సార్లు 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించగా నిన్న వచ్చిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 1.2గా నమోదైంది. భవానీపురంలో ఇంట్లోకి చెప్పబడిన దుండగులు మహిళ గొంతు పోసి ఆమె వెళ్లలోని ఆభరణాలను దోచుకుని పారిపోయారు. ఆనవాళ్లు పోలీసులకు దొరకకుండా ఘటనా స్థలంలో కారం పొడిచల్లారు. భవానీపురంలోని పాండు హోటల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని ఏదుపాటి పద్మావతిగా గుర్తించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముమ్మరా దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోగా ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు బ్రీత్ ఎనలైజర్ వాడొద్దని మన దేశంలోని ప్రజలు సూచిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా కూడా కరోనా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు ప్రజలు కోరుతున్నారు. బ్రహ్మానందాన్ని తెరపై చూస్తేనే నవ్వొస్తుంది. కోట్ల మందిని కొన్నేళ్లుగా నవ్విస్తూ తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటున్నారు బ్రహ్మానందం. అహనా పెళ్లెంటలో, సత్తి పాత్రలో, ధర్మచక్రంలో, ఇరుకుపాలెం అంటే ఎక్కసెక్కాల, రేసుగురంలో, కిల్ బిల్ పాండే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హాస్య పాత్రలు బ్రహ్మీ కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది కూడా. 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సాధించిన ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు న్యూస్ టీవీ. సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసిన దర్శకుడు సుజీత్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీయనున్నాడని ఫిల్మ్ నెట్ టాక్. ఇప్పటికీ కథను చరణ్ కి వినిపించాని, ఈ కథకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాని ప్రచారం సాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోగానే సుజిత్ సినిమాలో చరణ్ నటిస్తానని గుసగుసలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ తో జరుగుతున్న T20 సిరీస్ లో అంతగా రాణించిన శార్దూల్ ఠాకూర్ ను పక్కన పెట్టి మరో బౌలర్ కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. అయితే శార్దూల్ పై నమ్మకం ఉంచిన కోహ్లీ అతన్ని కొనసాగించారు. కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ 4వ T20లో శార్దూల్ దాదాపు అద్భుతమే చేశాడు. చివరి ఓవర్ లో 7 పరుగులు కావాల్సి ఉండగా 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ టై అవగా సూపర్ ఓవర్ లో టీమిండియా గెలిచింది.